हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मिंग चैनल। मैं आरबीजे सीबीटी प्रिपरेशन भाग थर्मल इंजीनियरिंग संबंध क्लास फोर डिस्कस लेट्स गेट स्टार्टेड टॉपिक लो कलिपे मुंदु प्लीज सब्सक्राइब चैनल प्लीज शेयर एवरीवन अंड प्लीज हिट लाइक एंकरेज मै चैनल अंड ऑलरेडी मैं प्रीवियस थ्री क्लास डिस्कस जरिए थर्मल इंजीनियरिंग संबंधी अंत मुझे मैं एफएमएचएम एमओएस अदे विधि मेकानिक संबंधी क्लास कंप्लीट जरिए सो ही रोज वीडियो मैं थर्मल इंजीनियरिंग संबंधी बेसिक्स मतलब कंप्लीट जरिए आलरे मन को थ्रोटलिंग दाखा टोटल डीटेल्स कंप्लीट जरिए वीडियो मैं मोर्स ऑफ हीट ट्रांसफर का रिमेनिंग डीटेल्स डिस्कस थर्मोडायनामिक्स टॉपिक अने सक्सेसफुल कंप्लीट जरिए हीट ट्रांसफर अने वीडियो नीचे मैं कंटिन्यू सो हीट ट्रांसफर संबंध डीटेल्स चेक चेद्दाम। सो हीट ट्रांसफर अंड रिफ्रिजरेशन अंड एयर कंडीशनिंग अने इक्कडि मनं स्टार्ट अवडं जरुगुतुंदी। अंड फस्ट हीट ट्रांसफर हीट अने आबजेक्ट नीचे मरक आबजेक्ट की ट्रांसफर अवडाने हीट ट्रांसफर अनडं जरुगुतुंदी। अयिते दींट्लो मनकु कोन्नि कन्सिडरेशन्स तीसुकोवाल्सि उंटुंदी। नंबर वन वच्चेसि हीट उंडेटटुवंटि प्रांतं गांची लो हीट उंडेटटुवंटि प्रांतानिकि ट्रांसफर अवुतुंदी। అదే విధంగా ఫిజికల్గా టచ్ ఉన్నట్లయితే ఎక్కువగా లిక్విఫైడ్గా ఉన్నట్లయితే కొంచెం తక్కువగా అండ్ గ్యాసెస్ కానీ అసలు ఏది లేకున్నట్లయితే దానికి ఇంకా తక్కువగా మనకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది। సో ఫస్ట్ మనం ఈ యొక్క సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ బేస్ చేసుకొని హీట్ ట్రాన్స్ఫర్ అనేది కండక్ట్ అవ్వడం జరుగుతుంది। సో సెకండ్ లా మీకు ఒక టూ సెకండ్స్ టైం ఇస్తాను, ఐడియా తెచ్చుకోండి। సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ బుక్స్ ఏం రిఫర్ చేయకండి, మీరు జస్ట్ అట్లా రిలాక్స్ అయిపోయి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటిదో జస్ట్ గెస్ చేయండి। సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీనే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనవడం జరుగుతుంది। ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం। సో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ లేదా హీట్ ఫ్లో టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ఏ బాడీ ఎట్ హయ్యర్ టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ ఎట్ ఏ లోవర్ టెంపరేచర్. సో హయ్యర్ టెంపరేచర్ ఉండేటటువంటి ఒక బాడీలోంచి లోవర్ టెంపరేచర్ ఉండేటటువంటి బాడీలోకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది లేదా హీట్ ఫ్లో అనేది జరుగుతుంది। సో దీంట్లో మనకు త్రీ ప్రాసెస్, ఒకటి కండక్షన్, కన్వెన్షన్ అండ్ రేడియేషన్. కండక్షన్ అంటే మనకు డైరెక్ట్గా ఫిజికల్ ప్రాపర్టీస్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లయితే దాన్ని కండక్షన్ అనడం జరుగుతుంది। అంటే ఒక ఆబ్జెక్ట్కి ఇంకో ఆబ్జెక్ట్ ఫిజికల్గా టచ్ చేసి పెట్టినట్లయితే హై హీట్ లో హీట్ ఉండేటటువంటి పార్టికల్స్ ఉంచినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి హీట్ అనేది ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, దీన్ని మనం కండక్షన్ అంటాం। అండ్ నెక్స్ట్ కన్వెన్షన్ అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఒక బకెట్ వాటర్లో ఉంచినట్లయితే దీనిలోంచి మనకు హీట్ అనేది వీటిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆల్ సైడ్స్, లేదా ఇక్కడ వాటర్నే కాదు మనం ఎయిర్ని కూడా లిక్విడ్గానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది। సో మనం ఒక కప్పు తీసుకొని దాంట్లో మనం హాట్ వాటర్ కానీ ఇంకేదైనా పోర్ చేసినట్లయితే మనకి ఇక్కడ నుంచి చుట్టుండేటటువంటి అట్మాస్ఫియర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది। సో మన యొక్క బైక్ ఇంజన్స్ ఉంటాయి కదా, అందరి దగ్గర బైక్స్ ఉంటాయి కాబట్టి బైక్ ఇంజన్స్ ఉండేటటువంటి ఫిన్స్ అన్నీ కూడా మన యొక్క కన్వెక్షన్ ప్రాసెస్ని బేస్ చేసుకునే ఉండడం జరుగుతుంది। అండ్ నెక్స్ట్ రేడియేషన్, రేడియేషన్ అంటే సన్కి ఎర్త్కుండేటటువంటి రేడియేషనే రేడియేషన్ని మనం సన్ నుంచి మనకు ఎనర్జీ అనేది భూమికి రీచ్ అవ్వడానికి మనకు ఎలాంటి మీడియం ఉండదు, స్పేస్లో అసలు ఎలాంటి మీడియం ఉండదు, అయినా కూడా మనకు అక్కడి నుంచి ఇక్కడికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది డ్యూ టు రేస్ వల్ల, మనకు ఆ రేస్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అనేది వస్తుంది। సో ఈ యొక్క ప్రాసెస్ని మనం రేడియేషన్ అనడం జరుగుతుంది। అయితే రేడియేషన్ కేవలం మనకు సన్ నుంచి ఎర్త్కే కాకుండా మనకు కొన్ని యురేనియం ఐటమ్స్ నుంచి కూడా మనకు రేడియేషన్ అనేది ఎమిషన్ అనేది జరుగుతుంటుంది। సో ఈ యొక్క రేడియేషన్ సంబంధించినటువంటి ఎర్త్ పైన ఉండేటటువంటి మెటీరియల్స్ అయినా కన్సిడర్ చేసినట్లయితే యురేనియం, అదేవిధంగా ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్లలో కూడా రేడియేషన్ అనేది వస్తుంటుంది। ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అప్లికేషన్ ఓరియంటెడ్లో పేపర్ నడుతారు కాబట్టి ప్రజెంట్ మన దగ్గర లొకాలిటీలో ఉండేటటువంటి రేడియేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఒకటి యురేనియం ఇస్తారు, ఇంకోటి న్యూక్లియర్ రియాక్టర్స్, ఆప్షన్ నెంబర్ 3, 1 and 2, ఆప్షన్ నెంబర్ 4 నన్ ఆఫ్ ది అబవ్ అనడం జరుగుతుంది। సో అసలు రేడియేషన్ అంటే మనకు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి ఎలాంటి మీడియం లేకుండా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం రేడియేషన్ అంటాం। దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు యురేనియం తీసుకోవచ్చు। సో యురేనియం అనేది మనకు ఆ యొక్క రేడియేషన్ అనేది ఎమిట్ చేస్తూ ఉంటుంది। సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఫైర్ వచ్చినప్పుడు దీని చుట్టుపక్కల ఉండేటటువంటి ఆటమ్స్ అన్నీ కూడా హీట్ అయిపోవడం జరుగుతుంది, ఆ హీట్ అనేది దాని పక్కదాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అది దాని పక్కదానికి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంటే దాని యొక్క ప్రాసెస్లోకి వచ్చేసరికి ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంకా తగ్గిపోతుంటుంది। ఇక్కడ నుంచి ఇక్కడికి హీట్ అనేది ఈక్వాలిటీగా మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అండ్ ఫర్ ద ఎండ్కి వచ్చేదాకా అది హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటుంది। సో ఈ విధంగా మనకు ఒక పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్కి హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కండక్షన్ ప్రాసెస్ అంటాం, అదేవిధంగా లిక్విడ్ నుంచి కానీ అదేవిధంగా గ్యాసెస్ నుంచి హీట్ కనుక ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం కన్వెక్షన్ అనడం జరుగుతుంది। సో ఈ విధంగా మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ద హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ
హాట్ బాడీ టు కోల్డ్ బాడీ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అంటే వాటికి ఉండేటటువంటి కాంటాక్ట్ ఏరియాని సర్ఫేస్ ఏరియా అనడం జరుగుతుంది. అండ్ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ బిట్వీన్ ద టూ బాడీస్ ఈ రెండింటిని కలుపుకుంటేనే మనకు యొక్క న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో దీన్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రెక్టాంగిల్ ఉండేటటువంటి టూ ఆబ్జెక్ట్స్ని తీసుకుని ఆ రెండింటిని మనం ఫిజికల్గా ఈ విధంగా టచ్ చేసినట్లయితే వీటి యొక్క ఏరియా ఎంత ఏరియా ఈ రెండు కాంటాక్ట్లో ఉంటాయి, అదేవిధంగా దీని యొక్క టెంపరేచర్ దీని యొక్క టెంపరేచర్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం ఫైండ్అవుట్ చేయడం జరుగుతుంది. ఇదే మన యొక్క మేజర్ హీట్ ట్రాన్స్ఫర్. అండ్ హీట్ కండక్షన్ సంబంధించి మనకు కొన్ని రకాలైనటువంటి లాసెస్ ఉంటాయి. దాంట్లో మేజర్ లాస్ వచ్చేసి ఫోర్ ఇయర్స్లా ఎక్కువ సార్లు యూటిలైజ్ చేసేది ఎగ్జామ్లు ఎక్కువ సార్లు అడిగేటటువంటి ఫార్ములా ఫోర్ ఇయర్స్లానే. అండ్ ప్రాబ్లమ్ని తొందర సాల్వ్ చేయాలంటే ఫోర్ ఇయర్స్లానే మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే క్యూ అంటే హీట్ ఫ్లో అనేది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ లేదా సర్ఫేస్ ఏరియాని మనం కన్సిడర్ చేస్తూ డిటీ చేంజ్ ఇన్ టెంపరేచర్ అదేవిధంగా డిఎక్స్ థిక్నెస్ ఆఫ్ ద బాడీ ఆ యొక్క బాడీ యొక్క థిక్నెస్ అని మనం ఫైండ్అవుట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫినిటీ కనుక తీసేసినట్లయితే దాన్ని కే అని రాస్తాం. కే అంటే కండక్టివిటీకి సంబంధించినటువంటి థర్మల్ కండక్టివిటీ. సో కే అంటే కాన్స్టెంట్ ప్రపోర్షనాలిటీ ఆఫ్ ఏ థర్మల్ కండక్టివిటీ అంటే థర్మల్ కండక్టివిటీ మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. మెటీరియల్కి యొక్క థర్మల్ కండక్టివిటీ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనకు వాటర్ యొక్క థర్మల్ కండక్టివిటీ వేరు, పాదరసం యొక్క థర్మల్ కండక్టివిటీ వేరు, కిరోసిన్ యొక్క థర్మల్ కండక్టివిటీ వేరు. ఈ విధంగా వేరియస్ ఎలిమెంట్స్కి వేరియస్ థర్మల్ కండక్టివిటీస్ ఉండడం జరుగుతుంది. వాటి యొక్క నెంబర్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్ ఎగ్జామ్లోనే వారి యొక్క కండక్టివిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఏ అంటే సర్ఫేస్ ఏరియా సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, లేదా మనకు రెక్టాంగిల్ లేకపోతే ట్రయాంగిల్ అలాంటి వాటి యొక్క మ్యాథమెటికల్ డీటెయిల్స్ ఇస్తారు. వాటిని మనం వాటి యొక్క సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్అవుట్ చేయాలి. అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే మనకు 50 డిగ్రీస్ 40 డిగ్రీస్ వేస్తే వాటి యొక్క చేంజ్ ఇన్ టెంపరేచర్ 10 డిగ్రీస్. సో ఈ విధంగా మనం ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఫైండ్అవుట్ చేయాలి. అండ్ వాటి యొక్క డిఎక్స్ అనేది మనకు థిక్నెస్ ఇవ్వడం జరుగుతుంది. 5 mm కాంచి 50 mm దాకా మనకు వేరియస్ రేంజెస్ అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాడీకి డైరెక్ట్ ప్రొపోర్షనల్గా ఉంటుంది, అండ్ టెంపరేచర్ డిఫరెన్స్కి డైరెక్ట్ ప్రొపోర్షనల్, బట్ మన యొక్క థిక్నెసెస్కి మాత్రం ఇన్వర్షనల్లీ ప్రొపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. అండ్ మెటీరియల్ని బేస్ చేసుకుని దాని యొక్క హీట్ ఫ్లో అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్మల్ కండక్టివిటీ సంబంధించి ఈ ఫార్ములాని కూడా మనం మేజర్గా యూటిలైజ్ చేసుకుంటాం. సేమ్ ఈ పైన మనం రాసుకున్నటువంటి ఫార్ములానే సేమ్ ఫార్ములా, ఇక్కడ వేరేది ఏం లేదు. క్యూ ఈక్వల్స్ టు కేఏ ఇంటూ T1 మైనస్ T2. మళ్ళీ మనం సపరేట్ డీటీని ఫైండ్అవుట్ చేసి ఆ డీటీని దీంట్లో ఇంప్లిమెంట్ చేసి మనకు వాల్యూస్ రానప్పుడు డైరెక్ట్ దీనిలోంచి మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 65 డిగ్రీ 71 డిగ్రీ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ రెండింటి యొక్క తేడా 6 డిగ్రీస్. బట్ మనకి ఇక్కడ దీన్ని డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రాబ్లం ఒకవేళ సాల్వ్ తొందరగా అయినట్లయితే డైరెక్ట్ ఆ వాల్యూస్ని మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు రెండింటిని కంబైన్ చేసుకొని ఒకే దానికి ఇచ్చినట్లయితే డైరెక్ట్ ఎక్స్ అనే వాల్యూ అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ రెండు ఒకే రకమైనటువంటి మెటీరియల్స్ కనుక ఇచ్చినట్లయితే వాటి యొక్క థర్మల్ కండక్టివిటీస్ వాటిని మనం పెద్ద పట్టించుకోము. సో T1 T2 బై ఎక్స్ బై కేఏ ఇట్లా రాసుకున్నా కూడా ఇది మళ్ళీ పైకి వెళ్తుంది, సేమ్ అలాగే పొజిషన్కి వస్తుంది. సో మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్ని మనం ఫైండ్అవుట్ చేయడానికి దీని ద్వారా మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క థర్మల్ కండక్టివిటీ యొక్క యూనిట్స్ వచ్చేసి వాట్ పర్ మీటర్ కెల్విన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కండక్షన్ త్రూ కాంపోజిట్ వాల్ని కనుక గమనించినట్లయితే మనకి ఇక్కడ టూ వేరియస్ ఎలిమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెండింటి యొక్క మెటీరియల్స్ వేరు, రెండింటి యొక్క ప్రాపర్టీస్ వేరు, రెండింటి యొక్క థిక్నెసెస్ వేరు, యాజ్ వెల్ యాజ్ రెండింటి యొక్క థర్మల్ కండక్టివిటీ కూడా వేరు. మనం ఇప్పటివరకు ఒకే ఎలిమెంట్ కన్సిడర్ చేయడం జరిగింది కాబట్టి ఎలాంటి డౌట్ లేదు. డైరెక్ట్ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ సబ్మిట్ చేసేస్తాం. చాలా సింపుల్గా ఒకటే క్యూ ఈక్వల్స్ టు కేఏ డిటీ బై డిఎక్స్ ఇమ్మట అయిపోయింది. బట్ మనకి ఇక్కడ అట్లా కాదు. సో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క థిక్నెస్ x1, సెకండ్ ఎలిమెంట్ యొక్క థిక్నెస్ x2, అండ్ దీని యొక్క థర్మల్ కండక్టివిటీ k1, దీని యొక్క థర్మల్ కండక్టివిటీ k2. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి దాని యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అనేది, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి టెంపరేచర్ డిక్రీజ్కి వేరియింగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఆ యొక్క వేరియింగ్ని మనం డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ బేస్ చేసుకొని తీసుకోవాలంటే ఏ మెటీరియల్కి ఆ మెటీరియల్ని బేస్ చేసుకుని మనం సపరేట్ క్యాలిక్యులేషన్ చేసుకుని ఫైనల్గా దాన్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ T1 - T2, అండ్ ఈ మీడియంలో ఉండేటటువంటి పాయింట్ మనం T2 అనడం జరుగుతుంది. ఈ T2 అనేది మన ఈ యొక్క ఎలిమెంట్కి ఈ యొక్క ఎలిమెంట్కి ఈ రెండింటికి మీడియంలో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేటటువంటి టెంపరేచర్ నుంచి దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది T3 T2 T1. ఒకవేళ మూడు ఎలిమెంట్స్ ఉంటే సార్ అని అంటే ఇక్కడికి ఒకవేళ ఇది ఇంకా తగ్గిపోవచ్చు, ఇది ఇక్కడ దాకా అవచ్చు, ఇది ఏ విధంగా కూడా గ్రాఫ్ మారిన కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీటి యొక్క సర్ఫేస్ ఏరియా ఎక్కడ ఫైండ్అవుట్ చేస్తారంటే ఈ మిడిల్లో కాంటాక్ట్ ఉంది కదా, దీన్ని మనం సర్ఫేస్ ఏరియా అనడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు దీని యొక్క ఫార్ములా T1 - T3 ఓవరాల్ T1 - T3 ఇక్కడ నుంచి ఇక్కడికి ఓవరాల్ చేంజ్ ఇన్ టెంపరేచర్ బై, సో ఇక్కడ x1 ఉంది కదా, x1 బై k
కే వన్ దీని యొక్క థర్మల్ కండక్టివిటీ వేరు కాబట్టి కే, అండ్ దీని యొక్క సర్ఫేస్ ఏరియా, దీని యొక్క సర్ఫేస్ ఏరియా బోత్ ఆర్ సేమ్, సర్ఫేస్ ఏరియా రెండింటి యొక్క సర్ఫేస్ ఏరియా ఏ. అండ్ ఎక్స్ వన్ అంటే దీని యొక్క థిక్నెస్, ఎక్స్ టూ అంటే దీని యొక్క థిక్నెస్. సో వీటన్నింటిని మనం డైరెక్ట్గా షార్ట్కట్ చేసుకున్నట్టయితే సమేషన్ ఆఫ్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ బై కే ఇంటూ ఏ కేఏ. అండ్ నెక్స్ట్ థిక్ సిలిండర్, ఇప్పటివరకు మనం థిన్ సిలిండర్ సంబంధించి అదేవిధంగా స్మాల్ థిక్నెస్ ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా ఫైండ్అవుట్ చేయాలని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం రిఫ్రిజిరేటర్ బాయిల్స్ కానీ వాటన్నిటికి సంబంధించి ఈ విధంగా ట్యూబ్స్ ఇచ్చినట్లయితే మనకు డైరెక్ట్గా ఈ ఫార్ములాని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. క్యూ ఈక్వల్స్ టు 2πLk T1 మైనస్ T2 బై 2.3 లాగ్ ఆఫ్ R2 బై R1. మరి ఇది ఎక్కడ సార్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సేమ్ ఇల్దాకనే క్యూ ఈక్వల్స్ టు కేఏ డిటీ బై డిఎక్స్, సేమ్ అదే ఫార్ములా నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకు థిక్నెస్ రావాలి, బట్ మనకి ఇక్కడ ఇచ్చింది రేడియేషన్, రేడియస్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రేడియస్ని బేస్ చేసుకుని R2 బై R1 అంటే అవుటర్ రేడియస్ R2, ఇన్నర్ రేడియస్ R1, లాగ్ ఆఫ్ R2 బై R1 2.3. మరి ఇక్కడ 2πL ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క సర్కంఫరెన్సే కదా, దీని యొక్క సర్కంఫరెన్సే దాని యొక్క 2πL అంటే పెరిమీటర్ ఏరియా అని దాన్ని బేస్ చేసుకుని మనకు పెరిమీటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది 2πL. అండ్ కేకి థర్మల్ కండక్టివిటీ కే కాబట్టి కే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది రావడం జరిగింది. కాంపోజిట్ మెటీరియల్ అయినట్లయితే మనకు సమ్మేషన్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. సమ్మేషన్ ఎన్ని ఎలిమెంట్స్ మన కాంపోజిట్స్ వస్తే అన్ని ఎలిమెంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. బట్ సమ్మేషన్ ఇచ్చారు కదా అని అంటే సమ్మేషన్ ఇవ్వడం కానీ సరిపోదు, ఆ సమ్మేషన్ అని మనం తీసేసి రిమైనింగ్ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ థిక్ స్పియర్ ఇచ్చినట్లయితే, స్పియర్ అంటే మన యొక్క భూమి లాంటిది, సో అలాంటి స్పియర్స్ కనుక ఇచ్చినట్లయితే మనకు సేమ్ మనం ఇలాగ యూటిలైజ్ చేసుకున్నటువంటి 4πR² ఆ ఫార్ములాలో మనకు R² అంటే R1 R2 ఈ రెండింటి యొక్క రేడియేషన్ దాని ఇన్బిలిటీ చేస్తాం. అండ్ దీని యొక్క థిక్నెస్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది, R2 మైనస్ R1, ఇక్కడ నుంచి ఇది R2 ఇది R1, R2 నుంచి R1 తీసేస్తే దీని యొక్క థిక్నెస్ వస్తుంది. సో ఈ విధంగా దీన్ని ఫైండ్అవుట్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా మనం మెన్సురేషన్ టాపిక్కి దీంట్లో ఇన్బిల్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో స్పియర్ వస్తుంది, అదేవిధంగా మనం పైన డిస్కస్ చేసుకున్నటువంటి సర్కిల్ రావడం జరిగింది. అండ్ కాంపోజిట్ స్పియర్ వచ్చినట్లయితే ఇక్కడ సమ్మేషన్ తీయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఇక్కడ మనకు కాంపోజిట్ స్పియర్ ఒక స్పియర్, ఇక్కడ ఇంకో స్పియర్, ఇక్కడ మూడు స్పియర్ వస్తే దీనికి ప్లస్ సేమ్ ఎలిమెంట్, మళ్ళీ ఇదే మ్యాటర్ ఇక్కడ రాస్తాం, మళ్ళీ ప్లస్ ఇంకో ఎలిమెంట్, మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం పై దానితోటి క్యాన్సిల్ తీసుకుంటే అప్పుడు దాని యొక్క ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క ఓవరాల్ కోఫిషియంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడతో మన యొక్క మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ సంబంధించి బేసిక్స్ అయితే అయిపోవడం జరిగింది. హీట్ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి హీట్ కండక్టివిటీ అనేది దాని యొక్క 3 లాస్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో మనకు డీటెయిల్తో వెళ్తాం. అప్పుడు స్టెడీ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ఎవరౌండ్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.